అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతము. ఈరోజు ఎపిసోడ్లో నేను మీ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. మనము షోల్డర్ స్ట్రెచెస్ గురించి కొన్ని తెలుసుకుందాము. సో ముందుగా ఈ మధ్య కాలంలో లేడీస్ అని కాకుండా జెంట్స్ అని కాకుండా ఆల్మోస్ట్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఎక్కువగా మొబైల్స్ యూజ్ చేస్తున్నారో, డెస్క్టాప్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారో, వాళ్ళకి షోల్డర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. అందులో ఒక కండిషన్ని ఫ్రోజన్ షోల్డర్ అని అంటారు. ఫ్రోజన్ షోల్డర్ అని అంటే, షోల్డర్ అంటే యూజువలీ భుజము. ఈ భుజాన్ని వాళ్ళు ఇలా పైకి లిఫ్ట్ చేయలేరన్నమాట. ఈ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది తగ్గిపోతుంది. ఈవెన్ వాళ్ళు కొద్దిగా ఇట్లా ఏదైనా గ్లాస్ పట్టుకొని కప్లో కాఫీ తాగాలన్నా, అన్నం తినాలి అన్నా, ఏదైనా ఒక వస్తువు ఇలా తీసి ఇలా పెట్టాలన్నా, ఈ హ్యాండ్ మూమెంట్, ఇక్కడ షోల్డర్ ఇష్యూ అనేది వాళ్ళకి వచ్చింటుంది. అంటే ఇక్కడ ఉండే మజిల్ జాయింట్ అనేది వాళ్ళకి రిజిడ్ అయిపోయి ఉంటుంది. ఇలాంటి వాళ్ళ అంటే ఈ కండిషన్ని ఫ్రోజన్ షోల్డర్ ఇష్యూ అని అంటారు. ఇనిషియలీ వీళ్ళకి అర్థం కాదు, ఫ్రోజన్ షోల్డర్ అనేది వీళ్ళ అంటిల్ అన్లెస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు షోల్డర్ ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు కొంతమంది ఎక్స్రే లాంటివి సజెస్ట్ చేస్తారు, ఇంకొంతమంది డాక్టర్స్ మూమెంట్ చేసిన తర్వాత ఇష్యూ అనేది కనిపెడతారు. సో ఈ ఫ్రోజన్ షోల్డర్ ఇష్యూ అనేది ఆల్రెడీ వచ్చున్నా లేదా రాకుండా నివారించాలి అనన్నా, ఎవ్రీడే మనము ప్రతిరోజు కూడా మన షోల్డర్ జాయింట్స్తో కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. ఎక్సర్సైజెస్ అనండి, స్ట్రెచెస్ అనండి, మూమెంట్ అనేది. సో ఆల్వేస్ వీ నీడ్ టు మూవ్ అవర్ షోల్డర్ జాయింట్స్ అండ్ కీప్ దెమ్ హెల్తీ, హెల్తీగా ఉంచడానికి పనిచేయాలి. ఎవ్రీడే మనము కొన్ని షోల్డర్ మూమెంట్స్ అనేవి రెగ్యులర్గా మన ఫిట్నెస్ మాడ్యూల్లో కానీ లేదా మీరు రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజెస్లో వీటిని భాగంగా చేసుకుంటే ఫ్రోజన్ షోల్డర్ ఇష్యూ అనేది రాదు, రాకుండా ఉంటే నివారించడానికి రెగ్యులర్గా అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకో అపోహ ఏంటి అని అంటే, చాలామంది అనుకుంటారు మేము వాకింగ్ చేస్తాం కదండి, వాకింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ మూవ్ అవుతూ ఉంటాయి, సో ఆటోమేటిక్గా నా మూమెంట్ అందులో వచ్చేసినట్టే కదండి, మళ్ళీ ఎందుకు నాకు ఫ్రోజన్ షోల్డర్ ఇష్యూ వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. సో మీరు వాక్ చేసేటప్పుడు మేబీ యూ విల్ బీ మూవింగ్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్, ఇట్లా ముందుకి వెనక అంటూ ఉంటారు. సో మీ రేంజ్ ఆఫ్ మోషను ఇక్కడ దాకానే జరుగుతుంది, అలా కాదు, మీ షోల్డర్కి ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉంది చూడండి. యు ఆర్ ఏబుల్ టు రొటేట్ యువర్ షోల్డర్, ఎంత పైకి తిప్పగలుగుతున్నారు, ఇంత మీరు పైకి అంటే ఆటోమేటిక్గా బై డీఫాల్ట్ మనం పుట్టాక మనం అడల్ట్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు ఏజ్ పెరిగే కొద్దు మనము మన హ్యాండ్ మూమెంట్స్ అనేవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూమెంట్స్ మన బాడీలో వచ్చేస్తుంటుంది. సో మన బాడీలో ప్రతి ఒక్క జాయింట్కి ఒక టైప్ ఆఫ్ మూమెంట్ లేదా ఒక టైప్ ఆఫ్ రొటేషన్ అని అంటారు, దాన్ని రేంజ్ ఆఫ్ మోషన్ అంటారు, ఆర్ఓఎం. ఈ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ప్రతి జాయింట్కి విడివిడిగా ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఉంటుంది. నేను వాకింగ్ చేస్తున్నాను, వాకింగ్తోనే నాకు అన్ని బెనిఫిట్స్ వస్తాయి అనేది చాలా తప్పు. వాకింగ్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్, నో వన్ ఈజ్ సేయింగ్ డోంట్ డూ వాకింగ్, వాకింగ్ మంచిదే, కానీ ఓన్లీ వాకింగ్తో అన్ని జాయింట్స్ని మనము ఎక్సర్సైజ్ చేయలేము లేదా అన్ని జాయింట్స్ని హెల్తీగా ఉంచడానికి కష్టం. సో మీరు వాకింగ్ చేస్తూ ఉన్న అట్లీస్ట్ వీక్లీ 3 times ఐదర్ యోగిక్ ప్రాక్టీసెస్ కానీ లేదా ఫిజియోథెరపీ లాంటివి కానీ, అంటే ఫ్రోజన్ షోల్డర్ ఇష్యూ ఆల్రెడీ ఉంటే కంపల్సరీ కూడా విమెన్ చేస్తూ ఉండాలి. ఈరోజు అందులో మనం భాగంగా సో షోల్డర్ రిలేటెడ్ స్ట్రెచెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, ట్రై టు స్టాండ్ స్ట్రెయిట్, నెమ్మదిగా చక్కగా స్ట్రెయిట్గా నిలబడడానికి ప్రయత్నం చేయండి. సింపుల్ మూమెంట్స్ నుంచి కాంప్లెక్స్ మూమెంట్స్కి వెళ్దాము. చాలా సింపుల్ మూమెంట్ ఏంటి అని అంటే, యూ హ్యావ్ టు మూవ్ యువర్ హ్యాండ్స్ అప్ అండ్ డౌన్, ఇలా రైట్ హ్యాండ్ పైకి లెఫ్ట్ హ్యాండ్ కిందకి. ఇలా మూవ్ చేసేటప్పుడు మీరు ఏది కష్టంగా మూవ్ చేస్తున్నట్టు ఉండకూడదు, చాలా లూజ్గా, సి వెరీ లూజ్లీ. వీటిని 0 resistance మూమెంట్ అంటారు, అంటే మన భుజాల్ని టైట్గా కాకుండా చాలా స్లోగా, సో లైట్ వెయిట్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రైట్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి, ఒక టైప్ ఆఫ్ మూమెంట్ అయింది. దీన్ని ఇంకొకసారి రిపీట్ చేద్దాము. రిపీట్ స్లోలీ, మూవ్ యువర్ హ్యాండ్స్, రైట్ హ్యాండ్ అప్ లెఫ్ట్ హ్యాండ్ డౌన్, రైట్ అప్ లెఫ్ట్ 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 డౌన్, జెంట్లీ రిలాక్స్.
సో ఇది హ్యాండ్ మూమెంట్ విత్ ది హెల్ప్ ఆఫ్ షోల్డర్, అంటే హ్యాండ్ షోల్డర్ రెండు మనకి పైకి లేపాం, ఫస్ట్ వెరైటీ. సెకండ్ వెరైటీ, కాళ్ళను కొద్దిగా దూరంగా ఉంచండి, సేమ్ మూమెంట్ హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ చేయకుండా మనం ట్విస్ట్ చేస్తూ హ్యాండ్స్ని మూవ్ చేస్తున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలీజ్, స్లోలీ రిలాక్స్, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. మీరు గమనిస్తే ఇందాక చేసిన మూమెంట్ ఈ మూమెంట్లో ఎక్కడ కాంప్లెక్స్ అనేది లేదు, కాంప్లికేటెడ్ మూమెంట్ ఏం చేయలేదు. సో ఫ్రోజన్ షోల్డర్ ఇష్యూ ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా చేయొచ్చు ఈ రెండు మూమెంట్స్. ఇప్పుడు విల్ గో ఫర్ ది థర్డ్ మూమెంట్. సో జస్ట్ మీకు ఎడమ చేయిని నడుము మీద ఉంచండి, కుడి చేయి ఒక్కటే పైకి తీసుకెళ్ళండి, మళ్ళీ మీరు ఎంతవరకు వెనక్కి తీసుకెళ్తారో అంతవరకు వెనక్కి తీసుకెళ్ళండి. మూవ్ యువర్ రైట్ హ్యాండ్ అప్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ అండ్ దెన్ ఎగ్జేల్ గో బ్యాక్, రైట్ హ్యాండ్ అప్ అండ్ బ్యాక్. సో మీకు సైడ్ వ్యూ చూసినప్పుడు జస్ట్ ట్రై టు మూవ్ యువర్ రైట్ హ్యాండ్ అప్ అండ్ దెన్ టేక్ బ్యాక్, రైట్ హ్యాండ్ అప్ అండ్ దెన్ జెంట్లీ టేక్ బ్యాక్, రైట్ హ్యాండ్ అప్ and then take back. So మీ మూమెంట్ మీ హ్యాండ్ ఎక్కడ దాకా వెనక్కి మనం లిఫ్ట్ చేయగలుగుతున్నామో చూడండి, రైట్ హ్యాండ్ అప్ అండ్ దెన్ లెఫ్ట్ హ్యాండ్. సేమ్ ఇదే మూమెంటు ఎల్డర్లీ పీపుల్, అంటే కొద్దిగా ఏజ్ ఉండేవాళ్ళు, నిలబడి చేయలేని వాళ్ళు కుర్చీ మీద కూర్చొని, సో జస్ట్ మీ లెవెల్కి ఉండే హైట్ ఉండే కుర్చీ తీసుకొని, అంటే హ్యాండ్లెస్ చైర్ ఉంటే మంచిది. సో యూ క్యాన్ సిట్ ఆన్ దట్ చైర్ అండ్ ప్రాక్టీస్ దిస్ వన్. రైట్ హ్యాండ్ ఫినిష్ చేసాము, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వైపు చేద్దాము. సో మీ కుడి చేయి ఏమో నడుము మీద ఉంచండి, ఎడమ చేయిని వెరీ జెంట్లీ పైకి తీసుకెళ్ళాము, మళ్ళీ నెమ్మదిగా వెనక్కి, మీరు ఎంత లిఫ్ట్ చేయగలితే అంతవరకు మాత్రమే. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ బ్యాక్ సైడ్, 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 రిలాక్స్. సో ఇది ఇప్పుడు మనం ఏం చేసాము, సింగిల్ షోల్డర్, సింగిల్ హ్యాండ్ అండ్ సింగిల్ షోల్డర్ మూమెంట్ని చేసాము, ఇది థర్డ్ వేరియేషన్. ఇప్పుడు మనం చేసిన ఈ 3 వేరియేషన్స్ కూడా మీరు ఒక 3 టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు మీ కెపాసిటీ బట్టి. సో ఇనిషియలీ ఎప్పుడు ఏ మాడ్యూల్ స్టార్ట్ చేసినా ఒకేసారి మీరు 5 రౌండ్స్, 6 రౌండ్స్, 10 రౌండ్స్కి వెళ్ళొద్దు, 2 రౌండ్స్ చేయండి ఒక 1 వీక్ దాకా. సెకండ్ వీక్ని కొద్దిగా ఇంక్రీజ్ చేయండి 4 రౌండ్స్కి, 3rd వీక్కి 6 రౌండ్స్, 4th వీక్కి 8 రౌండ్స్. సో నెంబర్ ఆఫ్ రిపిటీషన్స్, నెంబర్ ఆఫ్ రౌండ్స్ అనేవి నెమ్మదిగా ఇంక్రీజ్ చేయాలి. సో 3 వేరియేషన్స్ అయినాయి, ఇప్పుడు 4th వేరియేషన్లోకి వెళ్దాము. నెమ్మదిగా 2 చేతులు పైకి తీసుకెళ్ళండి, అగైన్ స్లోలీ టేక్ దెమ్ బ్యాక్, ఇన్హేల్ లిఫ్ట్ దెమ్ అప్, ఎగ్జేల్ బ్యాక్, ఇన్హేల్ లిఫ్ట్ దెమ్ అప్, ట్రై టు గివ్ ఎ స్ట్రెచ్, ఎగ్జేల్ బ్యాక్, ఇన్హేల్ రైజ్ అప్, ఎగ్జేల్ back, inhale raise up, exhale back, inhale raise up, exhale back, inhale raise up, exhale back, relax. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇది చేసేటప్పుడు ఎవరికైనా షోల్డర్ జాయింట్స్లో పెయిన్ వచ్చింది, స్ట్రెయిన్గా ఉంది, చేయలేకపోతున్నారు, 5 రిపిటేషన్స్కే మీకు బాగా ఎక్కువ పెయిన్ వచ్చిందనుకోండి, మీరు జెంటిల్గా ఇలా షోల్డర్స్ పైకి తీసుకెళ్ళి కిందకు తీసుకోవాలి. దీన్ని పల్సింగ్ షోల్డర్స్ అంటారు. యూ హ్యావ్ టు లిఫ్ట్ యువర్ షోల్డర్స్ అప్ అండ్ డౌన్, లిఫ్ట్ యువర్ షోల్డర్స్ అప్ అండ్ డౌన్, రైట్. ఇప్పుడు 4 వేరియేషన్స్ చూసారు, ఇంకో 2 వేరియేషన్స్, చాలా సింపుల్ వేరియేషన్స్ చూద్దాము. నౌ రేజ్ యువర్ హ్యాండ్స్ అప్వర్డ్స్, సారీ ఫ్రంట్, స్లోలీ ఓపెన్ అప్, ఓపెన్ చేయండి,
Inhale, bring them closer. Exhale, slowly open your shoulders. ఇది ఎక్కడ దాకా మనం ఓపెన్ అప్ చేయాలి, మీ షోల్డర్స్ స్ట్రెచ్ అయ్యేంత వరకు, అంటే ఈ షోల్డర్స్ వెనక్కి వెళ్ళాలి. సో షోల్డర్స్ వెనక్కి వెళ్ళేంత వరకు మళ్ళీ శ్వాస తీసుకుంటూ ముందుకు తీసుకురండి, శ్వాస వదులుతూ బాగా వెనక్కి తీసుకెళ్ళండి. ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్. అలానే ఉంచండి, 1, 2, 3, 4, 5 నెమ్మదిగా కిందకి తీసుకురండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. సో ఇది షోల్డర్ ఓపెనింగ్ మూమెంట్. సో వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు స్ట్రెచ్ అవర్ షోల్డర్స్ బ్యాక్. సో ఇప్పటికీ 5 వేరియేషన్స్ అయినాయి. నౌ వీ విల్ సీ వన్ అదర్ వేరియేషన్, ఏ సింప్లర్ వేరియేషన్, అన్ అడ్వాన్స్డ్ వన్ ఆఫ్ ది ప్రీవియస్ వన్. సో ఇప్పుడు మీ చేతులు ఇలా ఓపెన్ అప్ చేశాక క్రిస్ క్రాస్ చేయాలి, ఇలా తీసుకురావాలి. అగైన్ ఇప్పుడు ఇలా మీరు గమనిస్తే నా కుడి చేయి పైన ఉంది, ఎడమ చేయి కింద ఉంది. సో ఇప్పుడు నేను హ్యాండ్స్ ఓపెన్ అప్ చేసినప్పుడు డౌన్ చేస్తాను. ఐఎమ్ జస్ట్ చేంజింగ్ ది పొజిషన్. మై లెఫ్ట్ ఎల్బో ఈజ్ అప్ అండ్ రైట్ ఎల్బో ఈజ్ డౌన్. సో ఇన్హేల్ ఓపెన్ అప్, ఎగ్జేల్. 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 హోల్డ్ ఇట్, కాసేపు అలానే ఉంచండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 జెంట్లీ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్, రిలాక్స్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. జస్ట్ ట్రై టు టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో ఇవి సింపుల్గా షోల్డర్స్ని యాక్టివేట్ చేసే స్ట్రెచెస్. ఇంకా చాలా రకాల స్ట్రెచెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఈరోజు చెప్పిన 5 to 6 స్ట్రెచెస్ ఒక 2 to 3 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు స్ట్రెచెస్ చేశాక కొంతమందికి విపరీతమైన, అంటే చేసినప్పుడు బాగానే ఉంటుంది, ఎండింగ్ వచ్చేటప్పుడు కొద్దిగా లైట్గా సోర్ సోర్ అంటే మజిల్స్ కొద్దిగా లాగడం అనేది స్టార్ట్ చేస్తుంది. సో వాటిని కూలింగ్ ఎలా చేయాలి? సో నెమ్మదిగా మీ షోల్డర్స్ని ఇలా పైకి లేపి మళ్ళీ కిందకి తీసుకెళ్ళండి. సో యూ హ్యావ్ టు డూ సింపుల్ షోల్డర్ రొటేషన్. సో ఇన్హేల్ లిఫ్ట్ యువర్ షోల్డర్ అప్, ఎగ్జేల్ బ్రింగ్ దెమ్ డౌన్. ఇన్హేల్ లిఫ్ట్ అప్, ఎగ్జేల్ 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 డౌన్. 5 రౌండ్స్ అయినాయి. ఇప్పుడు వెనక్కి తిప్పాలి, సేమ్ మూమెంట్ వెనక్కి. నెమ్మదిగా చాలా స్లోగా ఇన్హేల్ లిఫ్ట్ అప్, ఎగ్జేల్ బ్యాక్. 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 రిలాక్స్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. ఇంకొన్ని స్ట్రెచెస్, జనరల్ స్ట్రెచెస్. ఇవి ఫ్రోజన్ షోల్డర్ ఇష్యూకి సంబంధించిందే కాదు, ఎవరైనా ఎప్పుడైనా యాక్టివ్గా చేసే స్ట్రెచెస్. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే, మీ రైట్ హ్యాండ్ని ఇలా పైకి లిఫ్ట్ చేయండి, లెఫ్ట్ షోల్డర్ మీద రైట్ పామ్ ఉంచండి, అంటే కుడి చెయ్యి ఎడమ భుజం మీద ఉంచండి. సో నెమ్మదిగా మీ ఎడమ చెయ్యిని కుడి ఎల్బోని టచ్ చేయాలి. సో కుడి మోచేయిని ఇలా టచ్ చేసి మీ వైపుకు లాగండి. సో మీకు స్ట్రెచ్ ఎక్కడ రావాలంటే, మీ రైట్ ఆర్మ్ పిట్ నుంచి ఆర్మ్ దగ్గరికి ట్రావెల్ చేయాలి. సో జస్ట్ ట్రై టు పుల్ ఇట్, పుల్ ఇట్. మీకు స్ట్రెచ్ అనేది మీరు గమనించాలి. మళ్ళీ నెమ్మదిగా రిలీజ్ చేయండి. మొత్తము 10 times రిపీట్ చేయాలి. అగైన్ స్ట్రెచ్,
రిలీజ్. శ్వాస తీసుకోండి, ఇన్హేల్ ఎక్సేల్, ట్రై టు స్ట్రెచ్ యువర్ రైట్ షోల్డర్ అండ్ దెన్ రిలీజ్. ఇన్హేల్ ఎక్సేల్ స్ట్రెచ్ రిలీజ్. ఇన్హేల్ ఎక్సేల్ స్ట్రెచ్ రిలీజ్. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ ట్రై టు గివ్ ఎ గుడ్ స్ట్రెచ్ రిలీజ్. అగైన్ ఇన్హేల్ ఎక్సేల్ గివ్ ఎ గుడ్ స్ట్రెచ్ రిలీజ్. నెమ్మదిగా చేతిని కిందకి తీసుకురండి. సో రైట్ హ్యాండ్ ఫినిష్ చేసాము, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాము. నెమ్మదిగా మీ ఎడమ చేయిని ఇలా తీసుకువెళ్ళి కుడి భుజం మీద ఉంచండి. ఇలా ఉంచాక మీ కుడి చేత్తో ఎడమ మోచేయిని ఇలా పట్టుకోండి. పట్టుకొని మీ వైపుకు లాగాలి. జస్ట్ పుల్ యువర్ ఎల్బో జాయింట్ టువర్డ్స్ యువర్ సెల్ సో దట్ యు క్యాన్ ఎక్స్పీరియన్స్ ది స్ట్రెచ్ ఇన్ యువర్ ఆర్మ్పిట్ అండ్ ది షోల్డర్ రీజియన్. సో జస్ట్ ట్రై టు గివ్ ఎ గుడ్ స్ట్రెచ్ రిలీజ్. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ జస్ట్ ట్రై టు గివ్ ఎ గుడ్ స్ట్రెచ్ రిలీజ్. ఇన్హేల్ ఎక్సేల్ 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 రిలీజ్. స్లోలీ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్. సో నెమ్మదిగా రెండు చేతులు తీసుకొచ్చేసేయండి. ఇప్పుడు మీరు కానీ బాగా గమనిస్తే, మీరు మీ షోల్డర్ అసలు లిఫ్ట్ చేయలేని షోల్డర్ ఉండే వాళ్ళు, లేదా షోల్డర్ ఫ్రీగా మూవ్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా మీరు హ్యాండ్ని లిఫ్ట్ చేసి బాగా ఇనఫ్ స్ట్రెచ్ ఇచ్చారు. ఈ స్ట్రెచ్ కానీ ఇస్తే మీరు ఒక ఆసనం ఈజీగా చేయొచ్చు. ఆ ఆసనం పేరేంటి అని అంటే గోముఖ ఆసనం అని అంటారు. సో గోముఖ ఆసనంలో యూజువలీ మనం కింద కూర్చొని చేస్తాము. అందులో ఒక హ్యాండ్ గెస్చర్ ఉంటుంది, అంటే హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసేది. ఆ హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసేది ఇప్పుడు మీరు ఈ చేసిన స్ట్రెచ్ వల్ల ఈజీగా చేయొచ్చు. అది ఎలా చేయొచ్చో చూడండి. సో ముందుగా నేను చేస్తాను, గమనించండి, ఆ తర్వాత మీరు ఫాలో అప్ అవ్వచ్చు. సో నెమ్మదిగా మీ కుడి చేయిని తీసుకువెళ్ళారు పైకి. కుడి భుజం అంటే కుడి చేతిని వెనక్కి ఇలా దించాలి. సో దట్ యువర్ ఎల్బో, రైట్ ఎల్బో ఈజ్ పాయింటింగ్ అప్ అండ్ యువర్ రైట్ హ్యాండ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది మిడిల్ ఆఫ్ యువర్ అప్పర్ బ్యాక్. నౌ టేక్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ దెన్ ఇంటర్లాక్. సో మీకు పొజిషన్ ఇట్లా రావాలి. సో మీ రైట్ ఫింగర్స్ని, రైట్ పామ్ ఫింగర్స్, కుడి చేతి వేళ్ళు ఎడమ చేతి వేళ్ళని ఇలా ఇంటర్లాక్ చేసుకోగలగాలి. ఇంటర్లాక్ చేసినప్పుడు రైట్ ఎల్బో పైకి చూస్తూ ఉండాలి, లెఫ్ట్ ఎల్బో కిందకు చూస్తున్నట్టుగా ఉండాలి. సో దీని పేరు గోముఖ ఆసనం. ఇది ఒక జస్ట్ వేరియేషన్. యూజువలీ కింద కూర్చొని చేస్తాము, ఇప్పుడు మనం నిలబడి షోల్డర్ కోసం అని చేస్తున్నాం. షోల్డర్ ఫ్లెక్సిబిలిటీకి ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ ఎక్సేల్ నెమ్మదిగా కిందకి తీసుకొచ్చేసేయండి. ఎడమ చేతిని కిందకి తీసుకురండి. సేమ్ థింగ్ యూ హ్యావ్ టు రిపీట్ యువర్ లెఫ్ట్ సైడ్. కుడివైపు చేశారు కాబట్టి ఎడమ వైపు కంపల్సరీ చేయాలి. సో ముందుగా మీ ఎడమ చేతిని నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేసి స్లోలీ బెండ్ ఇట్ సో దట్ ఇట్ విల్ కమ్ టు ది మిడిల్ ఆఫ్ ది అప్పర్ బ్యాక్. నౌ టేక్ యువర్ రైట్ హ్యాండ్, ట్రై టు ఇంటర్లాక్. ఇందాక ఎలా ఇంటర్లాక్ చేశారో అలా ఇంటర్లాక్ చేయండి. ట్రై టు హోల్డ్ ఇట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెమ్మదిగా స్లోలీ రేజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ బ్రింగ్ యువర్ రైట్ హ్యాండ్ డౌన్. ఇప్పుడు ఈ ఆసనం చేసేటప్పుడు కొంతమంది హ్యాండ్స్ క్యాచ్ చేయలేరు. ఇందాక నేను చూపించిన మూమెంటు కొంతమంది క్యాచ్ చేయలేరు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, మీ ఇంట్లో ఇలాంటి బెల్ట్ కానీ, బెల్ట్ లేని పక్షంలో ఏదైనా చున్నీ ఉన్నా, లేదంటే ఏదైనా పొడుగాటి క్లాత్ టవల్ లాంటిది ఉన్నప్పుడు, సో మీరేం చేయాలి అని అంటే, ఇలా మీ బెల్ట్ని కానీ చున్నీని కానీ యూస్ చేసి
మీరు హ్యాండ్ అయితే ఎప్పుడైతే ఇలా ఇంటర్లాక్ చేయలేకపోతున్నారో ఇలా క్యాచ్ చేసి ఉంచవచ్చు మీరు. సో మీ టార్గెట్ ఏముండాలంటే ఇనిషియలీ మీ మూమెంట్ ఇక్కడ దాకే ఉండుంటుంది, మీ హ్యాండ్ మూమెంటు. ఇప్పుడు స్లోగా ఈ బెల్ట్ని పట్టుకొని, అంటే రెగ్యులర్గా చేస్తూ చేస్తూ బెల్ట్ పట్టుకొని హ్యాండ్స్ దగ్గరికి చేయగలగాలి. సో యూ కెన్ యూజ్ దిస్ బెల్ట్. అప్పుడప్పుడు మీరు ఈ బెల్ట్ యూజ్ చేసుకొని కానీ, చున్నీ యూజ్ చేసి కానీ, టవల్ యూజ్ చేసి కానీ ఈ ఆసనాలు చేసుకోవచ్చు. సో ఈరోజటి కార్యక్రమంలో మనం మొత్తం కూడా షోల్డర్ రిలేటెడ్ స్ట్రెచెస్, షోల్డర్ రిలేటెడ్ వార్మప్, షోల్డర్స్లో మూమెంట్ అంటే షోల్డర్ రొటేషన్ చేశాము, షోల్డర్ ఎక్స్టెన్షన్ చేశాము, షోల్డర్ కంప్రెషన్ చేశాము, అండ్ అట్ ది సేమ్ టైం షోల్డర్కి లాటరల్ స్ట్రెచెస్ అని కూడా చేశాము. ఇవి అన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటే ప్రతిరోజు మీ ఫిట్నెస్ మాడ్యూల్లో ఒక పార్ట్గా ఒక 5 to 10 minutes అండి, హార్డ్లీ 5 to 10 minutes ఇవి యాడ్ చేస్తే మీ షోల్డర్ జాయింట్స్ అనేవి హెల్తీగా ఉంటాయి, మీకు ఈ మధ్యకాలంలో వచ్చే ఫ్రోజన్ షోల్డర్స్, అదర్ ఇష్యూస్ అనేవి తగ్గడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఓన్లీ స్ట్రెచెస్సేనా అంటే, ఫస్ట్ అసలు మనము షోల్డర్ని హెల్తీగా పెట్టుకోగలగాలి. మూమెంట్స్ అనేవి వస్తే ఈ మూమెంట్స్తో చాలా ఆసనాలు మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం గోముఖ ఆసనంలో ఓన్లీ హ్యాండ్ మూమెంట్ చూపించాను, అది కింద కూర్చొని నీస్ని ఒకదాని మీద ఒకటి పెట్టి చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ యువర్ షోల్డర్స్ స్ట్రాంగ్ అండ్ హెల్తీ, దెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది షోల్డర్స్ వీ కెన్ డూ సో మెనీ ఆసనాస్. చాలా ఆసనాలు ఉన్నాయి. చతురంగ దండాసన చేయాలంటే షోల్డర్స్ హెల్తీగా ఉండాలి. మీరు హ్యాండే మూవ్ చేయలేనప్పుడు ఆసనాలు చేయడం అనేది చాలా కష్టం. సో యోగా థెరపీ కాన్సన్ట్రేట్స్ ఆన్ ఓన్లీ దట్ పార్ట్ ఆఫ్ యువర్ ఆర్గన్ ఆర్ దట్ పార్ట్ ఆఫ్ యువర్ హెల్త్ ఆర్ దట్ పార్ట్ ఆఫ్ యువర్ మజిల్ వేర్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ పెయిన్. మీకు ఎక్కడ సిక్నెస్ ఉంది, ఎక్కడ మీకు బాగలేదో ఆ పర్టికులర్ పార్ట్, ఆ పర్టికులర్ ఆర్గాన్ని ముందుగా హెల్తీగా చేస్తుంది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆసనాసు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాణాయామ చేసుకోవచ్చు. సో ఈరోజుతో మనం ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. యోగాలయం రేపటి కొత్త కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. మీ డాక్టర్ జేకే స్వప్న, యోగాలయం నుండి. థ్యాంక్ యూ.